హాయ్, దిస్ ఈస్ మధు. వెల్కమ్ టు విఫెనస్. అప్డేట్స్ చూద్దాం. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్మన్నూర్ సర్పంచ్ పట్లవత్ అజయ్ నాయక్ గ్రామ ప్రజలకు తగు సూచనలు చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని, సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరారు. ప్రజలు స్వీయనిర్భరణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి కరోనా తరిమికొట్టాలని సర్పంచ్ అజయ్ పిలుపునిచ్చారు. నమస్కారాలు. నేను మీ గ్రామ సర్పంచ్ పాత్రకు అజయ్ నాయక్. ఇల్మున్నర గ్రామ ప్రజలందరికీ ఒక ముఖ్య గమనిక. ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో, ఈ దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా, ఈ మన ప్రపంచం మొత్తానికి చాలా అల్లకల్లోలకు గురి అవుతున్నారు. కావున ప్రజలందరూ, మన గ్రామ ప్రజలు అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఈ వారం రోజుల పాటు ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండాలి, ఎవరు బయటికి రావద్దు, పిల్లలు బయటికి పంపించవద్దు. మన చికెన్ షాపులు కావచ్చు, కిరాణా దుకాణాలు కావచ్చు, మనకి కటింగ్ షాపులు కావచ్చు, ఈ కూరగాయ మార్కెట్ కావచ్చు, పొద్దున 6 నుంచి 10 గంటలకు తెరుస్తారు. కావున అదే టైంలో, అదే సమయంలో అందరూ తీసుకోవాలి. దాని తర్వాత బయటికి ఎవరు రావద్దు, పిల్లలు కూడా పంపించద్దు. మన పోలీస్ శాఖ కావచ్చు, మన రెవెన్యూ శాఖ కావచ్చు, మన మండల డిపార్ట్మెంట్ కావచ్చు, మన గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్, అందరూ అందుబాటులో ఉంటాము. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఏమున్నా మాకు అందుబాటులో ఉంటాం మేము. మా కాల్ చేయవచ్చు. మన వార్డ్ నెంబర్స్ ఉంటారు, మన గ్రామ సర్పంచ్ ఉంటారు, అందరు ఉంటారు. కావున మనం అందరూ దయచేసి ఒక వారం రోజుల పాటు అందరూ ఇంట్లో ఉండాలని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే ఈ కరోనా వైరస్ ఉన్నది, మన లోపల ఉన్న మనకి రోగం మనకు తెలియదు. ఇది ఏదో జ్వరం వచ్చినప్పుడు, మనకి ఏదో హెడేక్ వచ్చినప్పుడు, ఏదో స్టమక్ ఏక్ వచ్చినప్పుడు శ్మశాన వాటికి దారి చూపండి అని నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాబాపూర్ గ్రామస్తులు సర్పంచ్ మల్లేష్ను, పంచాయతీ కార్యదర్శిని గ్రామసభలో నిలదీశారు. గ్రామంలో ప్రజా సమస్యలు పట్టించుకుని నాదులేదని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే శ్మశాన వాటిక పనులు మొదలు చేయడం, ఏకపక్ష ధోరణికి ఉన్నతాధికారులు సహకరించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. అరే ఒక నిమిషం, మీరు సెక్రటరా? సెక్రటరీ అయినప్పుడు మీకు గ్రామ పంచాయతీలో ఈ వార్డ్ మెంబర్లు ఉంటారు కదా, మరి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఈ గ్రామ పంచాయతీ ఇష్యూలా మీ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్లకు తీర్మానాన్ని తీసుకొని, జనాల తీర్మానాన్ని తీసుకొని వర్క్ చాలు చేస్తారా? లేకపోతే మీ ఇష్టం, మీ ఒత్తిడి ఉంది కావచ్చు, ఆఫీసులో ఒత్తిడి. తీర్మానం వర్క్ చాలు ముందు తీసుకుంటావా, వర్క్ చాలైన తర్వాత తీసుకుంటావా? అంటే మీ 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 పై ఆఫీసులు అట్లనే ఇవ్వమని చెప్పిరా? ఓకే. నిర్మల్ జిల్లా బాబాపూర్ ఆర్ విలేజ్ మాది. విషయం ఏంటంటే శ్మశాన వాటికకు దారి లేకపోవడం ఒకటి. దారి లేకున్నా కానీ ఏకపక్షంగా ప్రభుత్వాల ఒత్తిడి ద్వారా ఎలాంటి దారి లేని శ్మశాన వాటికలో ఒక 20 లక్షల నుంచి 30 లక్షల పెట్టుబడి పెట్టి నిర్మాణాలు చేస్తారు. ఆ నిర్మాణాలకు చేసుకున్నాను, దాన్ని వినియోగించుకోవడానికి ఎలాంటి దారి లేదు. ఇంకోటి ఏంటంటే శ్మశాన వాటికలోనే విలేజ్ పార్క్ పెట్టడం ఒకటి. విలేజ్ పార్క్ అంటే చిన్నపిల్లలు ఉంటారు, పెద్దపిల్లలు ఉంటారు, వాళ్ళు వెళ్ళి ఆడుకోవడానికి శ్మశాన వాటికకు ఆడుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఉంటే విలేజ్ దగ్గర ప్రత్యేక మార్గంలో చూపించాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే అంతకన్నా కూడా మిషన్ పరిత వరకు జరిగింది ఇట్లనే. ఆ జరిగిన దానికి ఎలాంటి కూడా ఇంతవరకు ప్రజలలాగా ఇంటింటికి నల్ల పెట్టలేకపోయారు. అదే విషయం ఏంటంటే ఇట్లానే ప్రతిదాన్ని స్కిప్ చేసుకుంటా విషయాన్ని ప్రభుత్వాలు అంతే అన్న వాయిస్. రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ పేరుతో రైతుల సార్వంత్రిక భూమి దౌర్జన్యంగా తీసుకుంటుందని టీజేఎస్ నాయకుడు ఆశప్ప ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జిరా సంఘం నాల్కల్ మండలంలో గ్రామంలో భూములు సేకరిస్తున్నారు. రెండో విడతలో భాగంగా ఈ నెల 10న అధికారులు ప్రజాపేర సేకరణ మీటింగ్ తలపెట్టారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ మీటింగ్ తర్వాత పెట్టాలని నిమ్స్ భూబాధితులు రైతులు కోరుతున్నారు. నిమ్జు పరిశ్రమ విషయం లోపల బలవంత భూసేకరణ వద్దు అని రైతులందరూ తిరగబడితే ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణని కొత్తగా పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేస్తున్నారు. సభ ఏర్పాటు చేస్తే రైతులు దానిపైన ఆధారపడి బతుకుతున్నటువంటి రైతులు 5,000 మంది రైతులు ఉన్నారు. రైతు కూలీలు 3 నుంచి 4,000 మంది రైతు కూలీలు ఉన్నారు. ఈరోజు పోలీసులు కానీ, మీడియా కానీ, తర్వాత అధికారులు కానీ అందరూ వస్తే 12 నుంచి 13,000 మంది హాజరయ్యే అవకాశం లేదు.
ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఈరోజు ప్రశాంతంగా బతుకున్నటువంటి పల్లెటూళ్ళలో కరోనా వైరస్ లాంటి వైరస్లు ఏమైనా అంటించిపోతే పల్లెలందరూ కూడా నాశనం కావాలేనా? కేంద్ర ప్రభుత్వమే చాలా స్పష్టంగా చెప్పింది, సభల సమావేశాలు వద్దు, సభల సమావేశాలు చేయొద్దు, పెళ్ళిళ్ళు కూడా 50 మంది కంటే ఎక్కువ మంది ఉండొద్దు అని చెప్పింది. ఈరోజు అవన్నీ కాకుండా ఈరోజు మేము ఎట్టి పరిస్థితులు పెడతాము, ఎట్టి పరిస్థితులు చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వివరిస్తున్నదో చాలా సిగ్గు కనిపిస్తున్నది. ప్రపంచమే ఒకవైపు వణుకుతున్నది. ఈరోజు మేము జరగద్దు సార్, దయచేసి ప్రజాభిప్రాయ సేకరణ అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, అందరూ మాట్లాడాలి, అందరి అభిప్రాయాలు వినాలి, రైతుల బాధలు వినాలి అని పెడతారు. ఈ సమయంలో పట వద్దు, కరోనా వైరస్ తగ్గి ప్రభావం తగ్గిన తర్వాత పెట్టండి, రైతులందరం పాల్గొంటామని అందరూ కూడా ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కు, కాలుష్య నియంత్రణ మండలికి అందరూ చెప్పారు. ఒకవేళ బలవంతంగా పెడితే అక్కడ జరగరానిది ఏమన్నా జరిగితే ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరు, కాలుష్య నియంత్రణ మండలే కారణము, దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసార మండలం నరసింగరావుపూర్లో సర్పంచ్ చిర్రా రజిత అధ్యక్షతన జరిగిన శ్మశాన వాటిక శంకుస్థాపనకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధ్యాయ పథకం ద్వారా నిధులను సంపూర్ణంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో హరితహారం పనులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఇంటింటికి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం ఎంపీపీ నిమ్మ కవితారెడ్డి, వైఎస్ఎంపీ బండార రవీందర్, జెడ్పీటీసీ శ్రీలత సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దానికి ముందు రైతు వేదికలు అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వినూతన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఊర్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ముందుకు పోవడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నరసరావుపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో 2 కార్యక్రమాలు, పల్లె ప్రగతిలో వైకుంఠధామం, డంప్యార్డ్, నర్సరీ, ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్, ట్రాక్టర్ లేకుంటే జనాభా తక్కువ ఉంటే ఒక ఆటో, ఇవన్నీ కూడా సమకూర్చుకొని ఈరోజు ఎంతో సంతోషంగా రజిత అన్ని వచ్చినాయారంటే నవ్వుకుంటే అన్ని వచ్చినాయని చెప్తా ఉంది సర్పంచ్ రజిత గారికి. ఇక్కడ స్థానిక ఎంపీటీసీ మరియు వైస్ ఎంపీపీ అయిన రవీందర్ గారికి, ఈ ప్రాంతం ఉండే వైస్ చైర్మన్ పిఎస్సిఎస్ కుమారస్వామి గారికి, ఈ కార్యక్రమానికి నాతో పాటు అతిథిగా విచ్చేసిన ఎంపీపీ నిమ్మ కవిత గారికి, అదేవిధంగా వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, రైతులకి, పుర ప్రముఖులకి, రైతు కోఆర్డినేటర్స్కి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. పత్రికా మిత్రులకు ప్రత్యేక నమస్కారం. ఇది ఇంతకుముందు విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సబ్స్టేషన్ ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఈడీకి మెమరాండం అందించారు. లాక్డౌన్ వల్ల పరిశ్రమలు, చిన్న వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు. వెంటనే విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ సౌత్ జోన్ ఏఐసీసీ మేడం గారి ఆదేశాల మేరకు ఏవైతే లాక్డౌన్ పీరియడ్ లోపల కరెంట్ బిల్లులు అయితే పెంచారో 3 నెలల స్లాబ్ రేటు పెరిగి పోయేనేటి భారంగా మారింది. అయితే లాక్డౌన్ పెట్టినందువల్ల ఎవరు కూడా వాళ్ళ ఉద్యోగాలు చేసుకోలేకపోయారు. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మూసుకొని ఇంట్లోనే కూర్చున్నారు. బడులు, కాలేజీలు బంద్ అయ్యి టీచర్లు కూడా అందరు ఇంట్లోనే ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఆర్థికంగా ఎంతో చిక్కుపోయి ఉన్నారు. కాబట్టి లాక్డౌన్ పీరియడ్ లోపల కరెంట్ ఛార్జీలు ఏదైతే వేసిండ్రో 3 నెలల కాలానికి మొత్తంగా మాఫీ చేయాలి. చిన్న పరిశ్రమలు నడుస్తున్న వాళ్ళకు కూడా లాక్డౌన్ వల్ల బంద్ ఉన్నారు కాబట్టి మూతపడ్డాయి, వాళ్ళకు కూడా మాఫీ చేయాలి. ఈరోజు ఎంతో లాక్డౌన్ వల్ల ఎంతో బాధపడ్డ మందు మీద, హాస్పిటల్ మీద ఫోకస్ చేయకుండా కేవలం ఎట్లా గుంజాలి డబ్బులు, పబ్లిక్ ఆర్థికంగా చిరిగిపోయినా ఎట్లా గుంజాలి వాళ్ళకి, ఇంకా ఇదే ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట పోలీసులు వర్షంలోనూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలెవరూ కరోనా బారిన పడకుండా ఎస్ఐ రమేష్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలందరూ మాస్కు ధరించి సామాజిక దూరం పాటించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నారు. మాస్కు లేని వారికి ఎస్ఐ రమేష్ ఫైన్లు విధించారు.
ఆడాడు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ వద్ద ఆదివాసి తుడిందెబ్బ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ఏపీఓకు వినతిపత్రం అందించారు. చట్టబద్ధత లేని లంబడీలు ఎస్టీ హోదాను వెంటనే రద్దు చేయాలని ఆదివాసి నాయకులు పుర్క బాపురావు డిమాండ్ చేశారు. జీవోను యథావిధంగా అమలు చేయాలని, ఉమ్మడి జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లు చేశారు. ఈ కార్యక్రమంలో పెందూరు పుష్పరాజ్, సోయం రామ్దాస్, సంతోష్, బొంత ఆశిరెడ్డి తుడిందెబ్బ ఆధ్వర్యం నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ప్రధాన డిమాండ్ ఉన్నదో ఎస్టీ జాబితా నుంచి లంబాడలను తొలగించాలనేసి, కానీ ఈ రోజు వరకు ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వము ఆదివాసులు ఏ విధంగా రిజర్వేషన్ పరంగా నష్టపోతారో దానికి ఇంతవరకు గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము ఎందుకు ఈరోజు పోరాడుతున్నామో, ఎందుకు ఇలాంటి ధర్నాలు కూర్చుంటున్నామో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకపోవడం అనేది చాలా విడూరంగా ఉన్నది. మా సమస్యలు, మా బాధలు ఏమన్నా ఉంటే ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నాం తప్ప అవిటి కూడా పట్టించుకుపోవడం అనేది మాకు నిరాశగా చెందవలసిన అవసరం ఉన్నది. మొన్న మొన్ననే ఎంఎస్ జీవో నంబర్ 3ని కూడా కొట్టివేయడం జరిగింది. మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు ఇప్పటికే రావటం లేదు. మళ్ళా జీవో నంబర్ని కూడా కొట్టేయడం జరిగింది. మరి ఆదివాసులను ఉండనిస్తారా, లేకుంటే ఎలా కొడతారా? మరి నారాయణపేట జిల్లా నర్వమండలం లక్కీర్దొడ్డిలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యవసాయ పొలంలో పేకాట ఆడుతున్న 7 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 37,745 రూపాయలు, 5 సెల్ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నారని ఎస్ఐ నవీద్ తెలిపారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ మనోహర్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కప్పట్రాలలో నీటి గుంటలో పడి 2 చిన్నారు మృతి చెందారు. తల్లారి పెద్దయ్య కుమారుడు విజయ్, తల్లారి రాఘవేంద్ర కుమారుడు శివ ఇద్దరు పొలానికి వెళ్లారు. అయితే చిన్నారులు ఇద్దరు ఆడుకుంటూ నీళ్లు తాగటకు నీటి గుంట దగ్గరకు వెళ్లి ప్రమాదశాత్తు కాలు జారి పడిపోవడంతో మృతి చెందారు. 2 చిన్నారులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లలు జంత పడుతుంటే మా అక్కడ జంత మతమైపోతుంటే దీని దేవుడి గుంత లేకపోయారా సుశీలం పిల్లలు ఇంకా అని చేస్తారు సార్. అది ఇంకా పోయేసి వచ్చారు అక్కడ ఇద్దరు పిల్లలు నీ పేరు లోపలికి సార్ ఎంత పడుతున్నాం. మహబూబాబాద్ జిల్లా నెల్లికొద్దులో డ్రై ఫ్లాట్ ఫార్మ్ను డ్రా విధానంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఏఓల ఆధ్వర్యంలో నిర్వహించారు. నెల్లికొద్దులు మండలంలోని
గుర్పీడి కళ్ళార బెనిఫిషియరీ సెలక్షన్ మన ఎంపీపీ గారు, రైతు బంధు మండల కోఆర్డినేటర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు మరియు మండల వ్యవసాయ అధికారి గారు ఏఈఓల సమక్షంలో లాటరీ పద్ధతిలో సెలక్షన్ చేయడం జరిగింది. మన మండలానికి మొత్తం 316 కళ్ళాలు టార్గెట్గా ఇవ్వడం జరిగింది. సో వివిధ కేటగిరీల వారీగా గ్రామ పంచాయతీ వారీగా ఈరోజు మొత్తం 316 గాను 245 కళ్ళాలను సెలెక్ట్ చేయడం జరిగింది. సో మనకిందులో ఎస్టీ కేటగిరీలో 92 కళ్ళాలకు 61 సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా 31 కళ్ళాలను 17 గ్రామాలలో అప్లికేషన్ తక్కువ రావడం వల్ల వాటిని సెలెక్ట్ చేయలేకపోయాము. వాటి కూడా రేపటి నుంచి మళ్ళీ ఏఈఓలు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో బాబు జగ్జీవనరావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. హాలియా మున్సిపాలిటీలో బాబు జగ్జీవనరావు విగ్రహానికి ఎమ్మెల్యే నోముల నరసింహయ్య పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారితో పాటు జిల్లా వైస్ ప్రెసిడెంట్ యాచారం పెద్దలు, మున్సిపాలిటీ చైర్మన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, మాజీ ఆప్కప్ చైర్మన్ ఎడవెల్లి విజేందర్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. గొప్ప నాయకుడు జగ్జీవనరావు గారు. వారు వ్యవసాయ మంత్రి ఉన్న కాలంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని, పంటలు విస్తారంగా పండాలని, జనాభాకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తులు ఉండాలని చేసినటువంటి మహానాయకుడు. ప్రధాన వర్గాలలో పుట్టి అన్ని రకాలుగా పనిచేసిన నాయకునికి మరొకసారి దోహదలు పెట్టినాం. వారిని ఎప్పుడూ మరో నిన్ను చెప్తూ హరిత విప్లవం తీసుకెట్టిన నాయకుడు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలపై విద్యుత్ భారం మోపడం అన్యాయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సిపిఎం నాయకులు అన్నారు. 3 నెలల విద్యుత్ భారం మోపడం సరైంది కాదని సిపిఎం పట్టణ కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు బంధం నాగయ్య, దేవరకొండ శంకర్ అన్నారు. ఈ మేరకు సిపిఐ ఆధ్వర్యంలో ఏఈ రమేష్ బాబుకు వినతిపత్రం అందించారు. లాక్డౌన్ కాలంలో కరెంటు బిల్లులు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవరకొండ శంకర్, వలి వల్లాల రాజు, మొగిలి నెల్లి కుమ్రయ్య పాల్గొన్నారు. భయంతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. కరోనా వైరస్ ఏదైతే వ్యాప్తి చెందే ముందు లాక్డౌన్ ప్రకటించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్టుగా వాళ్ళ పరిస్థితి చూపించి, వాళ్ళ ప్రవర్తన చూపించి, మరి లాక్డౌన్ పీరియడ్లో ఏదో ఆదుకుంటామని, పేదలను ఆదుకుంటామని, నిరుపేదలను ఆదుకుంటామని కూలి నాలి చేసుకున్నటువంటి జనాల్ని ఇళ్లకి ఇళ్ళనియకుండా మేము అన్ని రకాలుగా మీకు సాయం చేస్తామని చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈనాడు ఎటువంటి సహాయం కూడా అందకుండా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ అదే లాక్డౌన్లు ఎత్తివేసిన తర్వాత కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెంది ప్రమాదాలకు గురవుతూ ఉంటే కూడా చూడనటువంటి పరిస్థితి, ఎవరికి వారిగా వ్యక్తిగత బాధ్యత వహించాల్సిందే, ఇదంతా మీదే బాధ్యత అన్నట్టుగా ప్రభుత్వాలు చేతులెత్తేసిన పద్ధతిలో ఇప్పుడు ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క తరుణంలో అదేవిధంగా కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో, కరెంటు బిల్లులు మరి విపరీతంగా వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 300, 200, 150 రూపాయలు వచ్చేటువంటి వాళ్ళకి వేల సంఖ్యలో బిల్లులు వస్తూ ఉన్నాయి. ఇది స్లాబ్ సిస్టంలో ఉన్నటువంటి బిల్లులు కాబట్టి మేమేం చేయలేమండి, ఇదంతా పై నుంచి మాకు సిస్టమ్ ప్రకారం వస్తుంది. ఇది 3 నెలల రీడింగ్ తీసినప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి రీడింగ్ పెరిగి దాని డబ్బులు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఆ రకంగా మీరు ఏదైనా ఆలోచన చేయండి అంటే మా చేతులు ఏం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కరెంటు సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా సిపిఐ పార్టీగా మేము చెప్పేది ఒకటే, నిరుపేదలైనటువంటి వాళ్ళందరూ కూడా మినిమంగా వాడుకునేటువంటి దాన్ని కనీసం 200 యూనిట్ల వరకు సబ్సిడీగా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్తా ఉన్నాం. ప్రతి నెల ఆ రకంగా ఇవ్వాలి. అదేవిధంగా లాక్డౌన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో ఏదైతే మినిమం కాల్చుకున్న వాళ్ళకి కూడా ఫ్రీగా ఉచితంగా ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి మేము అప్పీల్ చేసేది ఏంటంటే ప్రతి నెల క్రమం తప్పకుండా సమయం ప్రకారం కూడా రీడింగ్ తీసినట్లయితే ఆ రీడింగు మరి ఏదైతే ఉందో అది వస్తుంది. ఒకవేళ క్రమం తప్పించి పోయినట్లయితే రీడింగ్ పెరుగుతుంది. రీడింగ్ పెరిగిన తర్వాత స్లాబ్ సిస్టంలో మరి అది కూడా పెరిగేటువంటి బిల్లు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిపిఐ పార్టీగా అప్పీల్ చేసేది ఏంటంటే ఏదైతే రీడింగ్ తీసేటువంటి సమయాన్ని ఖచ్చితంగా తీయాలనేటువంటి నిబంధన పెట్టి ఆ రీడింగ్ తీయాలని, అదేవిధంగా 200 యూనిట్ల వరకు కనీసం నిరుపేదలకు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఐ పార్టీ ఉద్యమాలు చేస్తూ ఉంది, పోరాటాలు చేస్తూ ఉంది కరెంటు మీద. అందులో భాగంగానే ఇల్లెందులో ఉన్నటువంటి ఈ సబ్స్టేషన్ దగ్గర మనం మెమోరాండం ఏఈ గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి
పై ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకుపోయి నిరుపేదలైనటువంటి వారిని కూడా ఇక్కడ ఉన్నటువంటి కరెంటు బిల్లులు అధికంగా వచ్చినటువంటి వాళ్ళు అందరినీ కూడా పరిశీలన చేసి తగ్గించి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో విద్యుత్ కార్యాలయం ముందు అధిక బిల్లుకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐసీ కార్యదర్శి చల్ల వంశీధర్ రెడ్డి హాజరయ్యారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, లాక్డౌన్ సమయంలో విద్యుత్ బిల్లును మాఫీ చేయాలని ఏఈకి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమం పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి, అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు రాహుల్, మండల అధ్యక్షుడు బాలరెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి వీఫ్ఎన్ న్యూస్. జనమద జర్నలిస్ట్ ప్రజంత పత్రికలే.